బీజేపీ వ్యూహం ఫలించింది. బీజేపీ సీనియర్ నేత రామ్ మాధవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కృషి ఫలితాన్నిచ్చింది. జమ్మూ కాశ్మీర్ లో గతంలో జరిగిన ఎన్నికలతో పోలిస్తే కమలం పార్టీ మెరుగైన ప్రదర్శన కనబరిచింది. బీజేపీ 29 స్థానాల్లో జయభేరి మోగించింది. ఎన్నికల ముందు నుంచి జమ్మూ కాశ్మీర్ లో మకాం వేసిన రామ్ మాధవ్, కిషన్ రెడ్డి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేశారు. వారి కృషి ఫలించి బీజేపీ జమ్మూ కాశ్మీర్ లో మెరుగైన ప్రదర్శన కనబరిచినట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. యా వైశాలి, 2014 జమ్మూ కాశ్మీర్ ఎన్నికలతో పోలిస్తే 2024 జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్ లో బీజేపీ పార్టీ అనేది చాలా ప్రోగ్రెస్ ఉందని చెప్పుకోవాలి. లేదా ఎలాగైతే తెలంగాణలో కదా 2019 అన్యోయంగా 4 ఎంపీలు గెలిచి గ్రాడ్యువల్ గా కూడా బీజేపీకి తెలంగాణలో ఓటు బ్యాంక్ పెరుగుతుందో, సిమిలర్ గా జమ్మూలో కూడా ఆర్టికల్ 370 రద్దు తర్వాత కూడా మొదటిసారిగా నిర్వహించిన ఎన్నికలు మూడు దశల్లో కూడా నిర్వహించింది ఎలక్షన్ కమిషన్. అయితే బీజేపీకి ఈసారి ఎన్ని సీట్లు వస్తాయనేది కూడా సర్వత్ర దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారింది. అయితే బీజేపీ 20 సీట్ల కంటే 21 సీట్లు వస్తాయని కూడా ఎక్స్పెక్ట్ చేసింది. కానీ అన్యోయంగా 29 సీట్లు బీజేపీ గెలుచుకోవడము, దట్టు కాంగ్రెస్ కేవలం 6 సీట్లకే పరిమితం అవడము ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే వ్యాలీలో ఎక్స్పెషలీ జమ్మూ కాశ్మీర్ లోయలో 370 ఆర్టికల్ రద్దు చేశాక కొన్ని అపోహలు, కొన్ని బ్రాంచులు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీతో పాటు వామపక్ష పార్టీలు కూడా క్రియేట్ చేశాయి. కానీ బీజేపీ మొదటి నుంచి కూడా ఆలోచన ఏంటంటే కాశ్మీర్ వ్యాలీలో లిటరసీ రేషియో పెంచాలి, దేశంలో అందరికీ ఎలాంటి ప్రయోజనాలు పొందుతున్నాయో, అలాగే సిమిలర్ గా జమ్మూ కాశ్మీర్ లో కూడా అలాంటివే వసతులు కూడా స్థానిక ప్రజలకు ఇవ్వాలని బీజేపీ భావిస్తుంది. ఎందుకు అదే నేపథ్యంలో 2015 ఎప్పుడైతే మొదటిసారిగా 2014 ప్రధాని నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారో అప్పటి నుండే 2015 నుండే జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు దిశగా కూడా కృషి చేస్తూ వస్తున్నారు. 2019 ఆగస్ట్ 5వ తేదీన జమ్మూ కాశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుండి కూడా ప్రెసిడెంట్ రూల్ కిందనే జమ్మూ కాశ్మీర్ ఉండడము, ఇప్పటిదాకా కూడా ఎలక్షన్లు నిర్వహించకపోవడము, ఈసారి క్రితం సారి 25 గెలుచుకున్న బీజేపీ ఇప్పుడు 29 సీట్లు గెలుచుకోవడం కూడా సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. దానికి కారణం ఒకటే, ప్రస్తుతం మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి ప్రస్తుతం కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయనకి జమ్మూ కాశ్మీర్ ఇన్ఛార్జ్ గా ఆయనతో పాటు సంఘ పరివారికి చెందిన రామ్ మాధవ్ ని కూడా నియమించడము, అలాగే కిషన్ రెడ్డి ఇక్కడ రాష్ట్ర బాధ్యతల కంటే ఎక్కువగా తన కేంద్ర మంత్రి బాధ్యతలతో పాటు జమ్మూ కాశ్మీర్ లోనే ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అట్ ది సేమ్ టైం రామ్ మాధవ్ కూడా తన సంఘ్ లో తనకున్న కమాండ్ కి మొదటి నుంచి కూడా సంఘలో చాలా ఆయన కూడా ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా కూడా ఎన్నో నాళ్లుగా సంఘలో పనిచేస్తున్నారు. అయితే మధ్యలో ఆయన పైన కూడా పలు ఆరోపణలు వచ్చాయి. ఏదైనప్పటికీ ఆయన నార్త్ ఈస్ట్ స్టేట్స్ కి పంపించడము, అలాగే ఆయనని లూప్ లైన్ లో ఉన్నారని రామ్ మాధవ్ పైన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మొన్న జరిగిన అసెంబ్లీ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఆయనను కూడా ఇన్ఛార్జ్ గా పెట్టారు. అయితే ఆఫ్ ద రికార్డ్ కూడా ఒక టాక్ నడిచింది. సంఘ పరివార్ నుంచి నేను వెళితే అక్కడ ఎవరు కార్యకర్తలు వినరు, అఫీషియల్ గా జనరల్ సెక్రటరీ అరుణ్ జిన్నా నుండి ఒక అఫీషియల్ గా ఒక పేపర్ పైన ప్రకటన విడుదల చేస్తే డెఫినెట్ గా నేను బీజేపీ పార్టీ అపాయింట్ చేసినట్టుగా అయితే వెళ్తే కార్యకర్తలు వింటారు, ఖచ్చితంగా అక్కడ వర్క్ చేస్తానని హైకమ్ బీజేపీ ఢిల్లీ పెద్దలతో రామ్ మాధవ్ చెప్పినట్లు కూడా అప్పట్లో చర్చ నడిచింది. అయితే దీనికి అథెంటిసిటీ అనేది లేదు. ఆ మేరకు సంఘ పరివార్ నుంచి కాకుండా ప్రకటన బీజేపీ జనరల్ సెక్రటరీ అరుణ్ జిన్నా నుండి అధికారికంగా ఒక ప్రకటన విడుదల కావడము, అటు కిషన్ రెడ్డితో పాటు రామ్ మాధవ్ పేరుని కూడా ఇన్ఛార్జ్ గా జమ్మూ కాశ్మీర్ లో నియమించారు. సో అప్పటి నుండి కూడా రామ్ మాధవ్ మొదటి నుంచి కూడా ఆయనే బయటికి ఎక్కడ కూడా ఎక్స్పోజ్ కాలేదు, సంస్థాగతంగా ఆయన బయటికి ఎక్కడ కూడా ఎక్స్ప్రెస్ కారో ఆయన చేసేదంతా కూడా బ్యాక్గ్రౌండ్ వెనకాల ఆయన అంతా బ్యాక్గ్రౌండ్ నడిపిస్తారు అనేది కూడా ఆయన ఒక పేరు అంచారు. సో ఈ నేపథ్యంలో అటు కిషన్ రెడ్డితో పాటు ఇటు సంఘ పరివారంతో ఇటు బీజేపీ సంఘ పరివారం జమ్మూ కాశ్మీర్ లో సమన్వయం చేసుకుంటూ వెళ్తూ ఆశ్చర్యకరంగా ఈసారి 4 సీట్లు పెరగడం కూడా బీజేపీకి నెక్స్ట్ కాశ్మీర్ వ్యాలీలో కూడా ఒక హోప్ కలిగించే విధంగా ఈసారి ఎన్నికలు రావడం కూడా బీజేపీ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే 20-21 సీట్లు వస్తాయని కూడా బీజేపీ మొదటి నుంచి కూడా అంచనా వేస్తుంది. కానీ ఈసారి క్రితం సారి కంటే 4 సీట్లు ఎక్కువ పెరగడం కూడా బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుకుంది. దానికి కారణం ఏంటంటే మనం జమ్మూ కాశ్మీర్ ని రెండో చూసుకుంటే జమ్మూలో కూడా
కాశ్మీర్ లోయతో కంపారిటివ్లీ ఇటు బారాముల్లా జిల్లా గానీ, అలాగే మిగతా కార్గిల్ గానీ, అవన్నీ కూడా ఎక్కువగా ప్రొటెస్టులతో ధర్నాలు నిరసనలు, అలాగే ఎప్పుడు కూడా టెర్రరిస్ట్ యాక్టివిటీ బార్డర్ కి దగ్గర ఉండే జిల్లాలు. కానీ జమ్మూ విషయానికి వస్తే టోటల్ గా డిఫరెంట్. సో ఇప్పుడు జమ్మూ ప్రజలు, జమ్మూ కాశ్మీర్ ప్రజలు కూడా మిగతా దేశంలో మిగతా రాష్ట్రాల మాదిరిగా తాము కూడా పురోగతి సాధించాలి, తమ పిల్లల్ని బాగా చదివించాలి అని కూడా జమ్మూ ప్రజలు డిసైడ్ అయ్యి కూడా ఈరోజు బీజేపీ పార్టీకి ఒక మంచి మ్యాండేట్ ఇస్తారని చెప్పుకోవాలి. అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ చాలా కాన్ఫిడెంట్ గా ఉంటే ఈసారి డెఫినెట్ గా మంచి సీట్లు వస్తాయనుకొని కాంగ్రెస్ పార్టీ ఎక్స్పెక్ట్ చేయడము, కేవలం 6 సీట్లకే పరిమితం అవ్వడం కూడా తర్వాత చర్చనీయంశంగా మారైతే, అట్ ది సేమ్ టైం హర్యానాలో కూడా అన్ఎక్స్పెక్టెడ్లీ సర్ప్రైజింగ్లీ, ఎందుకంటే అక్కడ కేంద్ర ప్రభుత్వం చట్టాలు అమలు చేస్తుంది అంటూ రైతులు అక్కడ పంజాబ్ హర్యానా రైతులు దీక్షలు కొన్నేళ్ల కిందట ఢిల్లీలో దీక్ష చేసిన విషయం తెలిసిందే, రైతులను అణిచివేస్తుంది అని కూడా కాంగ్రెస్ పదే పదే ఆరోపించింది హర్యానా విషయంలో. కానీ అట్ ది సేమ్ టైం బీజేపీ కూడా పలుమార్లు కౌంటర్ అటాక్ చేసింది. దేశంలో ఉత్తరప్రదేశ్ లో రైతులు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు, రాజస్థాన్ లో ఉన్నారు, మిగతా రాష్ట్రాలు చేయని ఈ రైతు ధర్నా అనేది ఇక్కడ పంజాబ్ హర్యానాని ఎందుకు చేస్తున్నారు, దీని వెనకాల ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రేరేపిత నాయకత్వమే ఈ రైతులని రెచ్చగొట్టి ఢిల్లీలో ధర్నా చేపిస్తారని కూడా బీజేపీ పలుమార్లు కౌంటర్ ఇవ్వడము, అలాగే దాంతో పాటు హర్యానా ఎలక్షన్స్ లో ఎక్కడైతే జాట్ ప్రభావితం చేసే 5 రాష్ట్రాలు, ఆ 5 రాష్ట్రాలు యూపీ, రాజస్థాన్, బీహార్, అలాగే జార్ఖండ్ తో పాటు హర్యానాలో కూడా తమ జాట్లు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా జాట్ల గురించి మాట్లాడకపోవడము, రైతుల గురించి మాట్లాడకపోవడము కేవలము బీజేపీ పార్టీని విమర్శించడం కూడా ఒక మైనస్ పాయింట్ అయింది కాంగ్రెస్ పార్టీకి బీజేపీ అన్యాయంగా గెలుచుకోవడము. అట్ ది సేమ్ టైం ఇంకా జమ్మూ కాశ్మీర్ లో అయితే వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారని చెప్పుకోవాలి, ఎందుకంటే అదనంగా 4 సీట్లు గెలవడము, నెక్స్ట్ ఫర్దర్ గా ఒక ఆప్టమిస్టిక్ మైండ్ సెట్ తో కూడా ప్రస్తుతం ఇటు సంఘ పరివారంతో పాటు బీజేపీ శ్రేణులు కూడా ఉన్నారు, ఎందుకంటే నెక్స్ట్ వ్యాలీలో కూడా డెఫినెట్ గా ఇప్పుడు ఇవాళ జమ్మూలో 29 సీట్లు సాధించారంటే రేపు వ్యాలీలో ఖచ్చితంగా ఒక హోప్ ఉంటుంది, డెఫినెట్ గా ఒక 4-5 సీట్లైనా నెక్స్ట్ 4 నుంచి ఒక 10 సీట్లు కూడా వచ్చే అవకాశం ఉందని కూడా బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఇదే టెంపోతోని మరోసారి జమ్మూలో కూడా కంటెస్ట్ చేస్తే జమ్మూలో మరిన్ని సీట్లు పెరిగే అవకాశం ఉందని కూడా బీజేపీ శ్రేణులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. వైశాలి, అంటే శ్రీచరణ్, జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికల్లో కిషన్ రెడ్డి ఎలాంటి రోల్ పోషించారు, అంటే ఎలాంటి వ్యూహాలు రచించారు? యా, ఇక్కడ కిషన్ రెడ్డి మొదటి నుంచి కూడా సంఘ పరివారం నుంచి సంఘులో ఒక చిన్న కార్యకర్త నుంచి ఈరోజు కేంద్ర మంత్రి స్థాయి కూడా ఎదిగారు. సో అనే ఒక సంఘులో ఒక సాధారణ కార్యకర్త నుంచి ఆయన ప్రచార ప్రముఖ వరకు కూడా అన్ని దశల్లో కూడా అన్ని వీటి పైన ఆయనకి మంచి కమాండ్ ఉంది. సో ఈ నేపథ్యంలోనే సంఘ పరివార వ్యూహాలు ఏవి ఉంటాయో అవి రామ్మాధవ్ తో కలిసి అక్కడ ఇంప్లిమెంట్ చేయడం వల్లే ప్రస్తుతం బీజేపీకి సీట్లు పెరిగాయని అయితే మనం చెప్పుకోవచ్చు. వైశాలి, అంటే ఓటింగ్ శాతం పెరగడంలో కూడా బీజేపీ కృషి ఉందనుకోవచ్చా? 2014లో 22.8% ఓట్లు బీజేపీకి నమోదయ్యాయి. ఈసారి అదనంగా కూడా మరో 2.8% ఓట్లు కూడా పెరిగాయి. ఆశ్చర్యకరంగా కాంగ్రెస్ పార్టీకి ఈసారి ఓటు శాతము జమ్మూలో తగ్గడం కూడా సర్వత్రా చర్చనీయంశంగా మారింది. ఇలా గ్రాడ్యువల్ గా తెలంగాణలో కదా 2019 నుంచి ఓట్ బ్యాంక్ ఎలా పెరుగుతుందో వస్తుందో జమ్మూలో కూడా సిమిలర్ గా బీజేపీకి ఓట్ బ్యాంక్ పెరుగుతూ వస్తుంది. ఇటీవల మన సార్వత్రిక ఎన్నికల్లో కూడా చూసుకుంటే దక్షిణాది రాష్ట్రాల్లో అటు అనుయోగంగా కేరళలో ఒక సీటు గెలుచుకోవడం, తిరిగినటువంటి సురేష్ గోపి అక్కడ కేరళ నుంచి ఒక ఎంపీగా గెలవడము, అలాగే ఇట్ ది సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ నుంచి ఆశ్చర్యపోయే విధంగా 8 సీట్లు గెలుచుకోవడము, ఇటు దక్షిణాది రాష్ట్రాల్లో కూడా మిషన్ దక్షిణ్ పేరిట పట్టు సాధించడానికి ఢిల్లీ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. ఇట్ ది సేమ్ టైం జమ్మూ కాశ్మీర్ మీద ప్రత్యేక ఫోకస్ పెట్టారు. వారు ఆశిస్తున్న ఫలితాలైతే అదనంగా 4 సీట్లు వచ్చాయి అని చెప్పుకోవచ్చు. వైశాలి, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.